తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ పూర్తయింది అలాగే డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాలను కూడా సిద్దం చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు నవంబర్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్కి అవసరమైన సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు రెండు రోజుల నుంచి ఈ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు హైదరాబాద్ జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పలు ప్రాంతాలను గుర్తించారు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇరవై నాలుగు గంటలు పోలీసు బందోబస్తు ఉండేలా ఆ సెంటర్లను సిద్ధం చేస్తున్నారు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి దోమలగూడ ఏవీ కాలేజ్ మలక్పేటకి సంబంధించిన అంబర్పేట్ జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియం అంబర్పేట్ నియోజకవర్గానికి నారాయణగూడలోని రాజ్ బహదూర్ వెంకటరమణారెడ్డి మహిళా కళాశాలలో ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గాలకు గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ భవనంలో సనత్ నగర్ నియోజకవర్గం జవహర్లాల్ నెహ్రూ మాసప్ ట్యాంక్ లో గల ఫైవ్ వాట్స్ భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నాంపల్లి నియోజకవర్గం కార్వాన్ నియోజకవర్గానికి కోటి విమెన్స్ కళాశాలలో గోషామహల్ నియోజకవర్గం నాంపల్లిలోని కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం బషీర్బాగ్ లో గల నిజాం కాలేజ్ లైబ్రరీ హాలులో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నాంపల్లిలో గల సరోజినీ నాయుడు మహిళా విద్యాలయంలో యాకుత్పుర అరోరా లీగల్ సైన్స్ అకాడమీలో పురకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వెస్లీ కాలేజ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎంపిక చేసిన ఆయా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లలోనే ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ చెప్పారు